చంద్రయ్య గారు ఏమన్నారంటే ఎన్ని టీవీల్లోనూ వాటిల్లోనూ వేసి మన ఇండస్ట్రీలో మన మనవాళ్ళనే మనం డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది వద్దని వాళ్ళు ఫీల్ అయిన దాన్ని. ఇది ఆయన దృష్టిలో ఒక నెలతో పోదు, రెండు నెలలు కావచ్చు, మూడు నెలలు కావచ్చు, ఫండ్ ఉన్నా లేకపోయినా డెఫినెట్ గా మన పర్సనల్ గా రేట్ చేద్దాం, లేకపోతే నా ఫ్రెండ్స్ ద్వారా నేను ఇచ్చి. అది ఎందుకనంటే ఇంకా ఆంధ్రాలో ఇచ్చామండి, వైజాగ్ లో ఇచ్చాం, రాజమండ్రి ఇచ్చాం, విజయవాడ ఇచ్చాం, తిరుపతి ఇచ్చాం. ఒక వింగులో మేము ఇచ్చింది ఏంటంటే డైలీ వర్కర్స్, జూనియర్ ఆర్టిస్టులు, డ్రైవర్లు అలాంటి వాళ్ళకే జరిగింది. దీంట్లో కొందరు కార్పొరేట్లు లేకుండా ఉన్నారు, అదొక స్ట్రగ్లింగ్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. కానీ ఎక్కువ పాపం కష్టపడి పనిచేసే వాళ్ళు వాళ్ళే, షిఫ్ట్ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు, వాళ్ళ కార్పొరేట్లు లేవు. మేమేం చేసాము, అసోసియేషన్స్ బేస్గా ప్రిపేర్ అయ్యాం. అసోసియేషన్స్ లేకపోతే ఇది లేదు. అలాగే ఇక్కడ తెలంగాణ ఫెడరేషన్ అని దాంట్లోంచి కూడా కొన్ని మెంబర్స్ అని ఇస్తే, ముందు అనుకున్న ఉద్దేశం కాన్ఫెడరేషన్ ఎవరిని రికగ్నైజ్ చేసి ఉంటే వాళ్ళనే అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మేము ఫీల్ అయిన ఇంకో ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. వెరీ కంఫర్టబుల్ గా నిన్నటిదాకా మూడు కాల్ షీట్లు పనిచేసిన వాడు కూడా మా కార్లు వేసుకొని వచ్చి కిట్స్ పట్టుకుని వెళ్ళేదానికి వచ్చారు. చాలా బాధపడ్డాం దానికి. ఏదేదైనా దానంతా మాత్రం ఇప్పుడు సెకండ్ టైం ఇచ్చే దాంట్లో దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు చంద్రయ్య గారు. రెండోది, ఆల్రెడీ కార్డు లేకుండా ఉండేవాళ్ళు, సినిమాల్లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళు ఏ సినిమాల్లో పనిచేశారు రీసెంట్ గా, వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్స్ నో లేకపోతే మేనేజర్స్ అందరినీ లిస్ట్ తీసుకొని ఫిల్టర్ చేసి జరగటం జరుగుతుంది. ఇప్పుడు మన దృష్టి దాకా వస్తే ఏదైనా ఆయన ఇమ్మీడియట్ గా పెట్టమన్నారు. నాకు తెలిసి ఒకప్పుడు అదే నిన్నటిదాకా అన్నాం, దాసరికి ముందు దాసరి తర్వాత అన్నట్టు, దాసనారాయణరావు గారు ఎలాగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఫుల్ టైం చేశారు. చిరంజీవి గారు మాకే ఈయనేంటి బాబు ఈ మెసేజ్ పెట్టేసి అది అక్కడికి చూడండి ఇక్కడ చూడండి అంటే మేము కంగారు పడే పరిస్థితి మాత్రం తీసుకొని వచ్చి అంత కాన్సన్ట్రేషన్ చేసి చేశారు. ఎవ్రీథింగ్ మేము ఎందుకంటే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి ఎవ్రీథింగ్ తెలియపరుస్తూ లీడ్ చేశాం. డెఫినెట్ గా ఈ ఇన్సిడెంట్ ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే ఇండస్ట్రీలో ఆర్గనైజేషన్స్ పెద్దలు అందరూ కూర్చొని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్ గా ప్రెస్ మీట్ చేస్తాం. డెఫినెట్ గా ఎక్కడా లోటు రానియకుండా మాత్రం సిసిసిసి మాత్రం పనిచేసిందండి. అలాగే ఎవరిని కూడా వాళ్ళంతట వాళ్ళు అమౌంట్ పంపడం, మేము ఎవరికి ఫోన్లు చేసి మీరు డొనేషన్లు ఇవ్వండి అని మాత్రం ఆర్గనైజేషన్ సైడ్ నుంచి అడగలేదు. అలాగే ఛాంబర్కి, కౌన్సిల్కి చదవాడ శ్రీనివాసరావు గారు ఆయన డబ్బులు పంపించారు. ఇక్కడ కూడా ఏం చేసామంటే ఒకటే చెప్పాము, ఎందుకంటే ప్రొడ్యూసర్లకు మేమేదో చేయటం అనేది కాదు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఎవరైనా ప్రొడ్యూసర్లకు అవసరం అయితే రిటర్నబుల్ బేసిస్లో అమౌంట్ తీసుకోండి అన్నాం. అలాగా ముందుకొచ్చిన వాళ్ళందరికీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి డబ్బులు ఇచ్చాం. అలాగే చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఇచ్చిన డబ్బులు కూడా ఆయన అభీష్టం మేరకు ఎవరెవరికి ఎలా చేస్తే బాగుంటుందో, ఎందుకంటే రేపు ఆర్గనైజేషన్లో నువ్వు నాకు ఇవ్వలేదు, వాడికి ఇవ్వలేదు, వీడికి ఇవ్వలేదు, ఇప్పుడు అలాంటి సమస్యలు నేను ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు సిసిసిలో చేసే పని వదిలేసి మా ఆఫీస్లో బస్తాలు కొనేసి పెట్టి అక్కడ ఎవరి వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నాం. ఇట్ ఈజ్ అప్లికేషన్, రెగ్యులర్గా ఉంటున్నాం కాబట్టి. అంతే తప్పితే మ్యాక్సిమం మనం చేయగలిగినంత మాత్రం సినిమా ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్స్ కోఆపరేట్ చేశారు, బాగా చేస్తున్నాం. డెఫినెట్గా మీ అందరి సహకారంతో ఇంకా బాగా చేస్తాం. చంద్రయ్య గారి ధ్యేయం మాత్రం అదే, ఇది మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ఎవ్రీ మంత్ 25 కేజీల రైస్, 27 కేజీల గ్రాసరీ, 1 మంత్ అది సరిపడా మందులు. ఇంతకుముందు మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గానే ఉంటే ఏమేమి మందులు మీకు కావాలనో ఆ మందులన్నీ 1 మంత్కి సరిపడా మందులు ఇవ్వటం జరిగింది.